ఈ పవిత్రమైనటువంటి కృష్ణానది పుష్కరోత్సవాల సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి మొదటి రోజు కార్యక్రమం చాలా ఆనందకరంగా సంతృప్తికరంగా ఉంది. ఆత్మీయులు బుద్ధప్రసాద్ గారు లలిత కళా హృదయులు సాహిత్య సంగీత నాట్య నాటక రంగాలకు అపారమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి సహృదయులు ఈ కార్యక్రమాన్ని ఎంతో సురుచిరంగా సుందరంగా రూపొందించారు. పుత్తూరి వెంకటేశ్వరరావు గారు లలిత కళా భావనలను గురించి, ఈ ప్రాంతంలో ఆ రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మంచి విశేషాలను ప్రస్తావించారు. ఈ పట్టణంతో 40 సంవత్సరాలకు పైగా కొంత అనుబంధం ఉన్నది. బుద్ధప్రసాద్ గారి నాన్నగారు కృష్ణారావు గారు ఉన్న రోజుల్లో చాలాసార్లు సాహిత్య కార్యక్రమాలకు నా పూర్వాశ్రమంలో ఇక్కడికి రావటం జరిగింది. ఆ తర్వాత బుద్ధప్రసాద్ గారు ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని సాహితీ రూపకాలు నా పూర్వాశ్రమంలో ప్రదర్శించిన స్మృతులు కూడా ఉన్నాయి. ఇవాళ మంచి గ్రంథాన్ని ఆవిష్కరింపజేశారు మా సత్యానంద భారతీ స్వామివారు. తీసుకొచ్చి మంచి గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి బుద్ధప్రసాద్ గారిని కోరితే వారు చాలా సంతోషంగా అనుమతించారు. ఆ గ్రంథాన్ని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, అది మా పీఠం ఎప్పుడో ప్రచురించినటువంటి గ్రంథం. అది 1933లో ఆ గ్రంథరచన జరిగినప్పుడు, ఆ తర్వాత ప్రతులు అయిపోతే మా పూర్వస్వామి శివచిదానంద స్వామి వారు దీన్ని మళ్ళీ రాస్తే బాగుండును, మళ్ళీ ముద్రిస్తే బాగుండును అని అంటే, మా పీఠ ఆస్థాన కవి పోలూరి హనుమ జానకి రామశర్మ గారు, నెల్లూరు వాస్తవ్యులు, వారు మా పీఠ స్థాపకులైన మౌనస్వామి యొక్క జీవిత చరిత్ర కూడా రచించినటువంటి వారు, వారు ఈ గ్రంథాన్ని రచించటం, దాన్ని ముద్రించటం, ఆ ప్రతులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పునర్ముద్రణ జరిగింది. ఈ గ్రంథం ఉన్న సంగతి కూడా నాకు తెలియని, చూసిన తర్వాత ఇది మా పీఠం వారు వేసినటువంటి గ్రంథం కదా ఇది అని చెప్పి చాలా ఆనందం కలిగింది. అటువంటి కృష్ణ పుష్కరాలకు సంబంధించిన మంచి గ్రంథాలు ఈ సంవత్సరం చాలా వచ్చినాయి, ప్రతిసారి వస్తున్నాయి అనుకోండి. పుష్కరం యొక్క విశేషాలు మీ అందరూ ఇప్పటికీ పేపర్ల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, ఎన్నింటి విశేషాల ద్వారానో మార్గాల ద్వారానో వినుంటారు. మానవులు, మానవ జీవితం కర్మబద్ధమై నడుస్తూ ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను ఈ జన్మలో సుఖదుఖాల రూపంలో అనుభవిస్తూ ఉంటారు. సుఖం వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ కష్టం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవటం ఎట్లా అని అన్వేషిస్తుంటారు. అంతేకాక ఏమైనా సరే సాధించాలి, మనం కోరుకున్నవి జరగాలి అని అనుకుంటారు. వాటికి తపస్సు చెయ్యాలి, పాపాలు పోగొట్టుకోవాలి. ఆ పాపాలు పోగొట్టుకోవడానికి మార్గాలు చెప్పారు. ఈ జన్మలో చేసినటువంటి దానాలు, ధర్మాలు, సహాయాలు, మీరు 10 మందికి ఉపకారాలు చేయొచ్చు, అవి వచ్చే జన్మకు పెట్టుబడి అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఈ జన్మలో కష్టాలు పోవాలి అని అంటే జపం చేయాలి, హోమాలు చేయాలి, ధ్యానాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి. అవన్నీ చెయ్యలేరు అందరూ, వాళ్లకు సులభమైనటువంటి మార్గం ఈ పుష్కర స్నానం వంటివి. ఈ పవిత్రమైనటువంటి సమయంలో, సంవత్సరంలో భారతదేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కరాల సమయంలో స్నానం చేస్తే మొదటి 12 రోజులు, సంవత్సరంలో చివరి 12 రోజులు పుష్కరుడు ఆ నదిని ఆవేశించి ఉంటాడు. బృహస్పతి ఈ సంవత్సరం కన్యారాశిలో ప్రవేశించిన పుష్కరుడు ఈ 12 రోజులు పూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత కూడాను ప్రతిరోజు 2 ముహూర్తముల సమయం మాత్రం నదిలో మధ్యాహ్న వేళ ఉండటం జరుగుతుంది. అటువంటి ఈ పవిత్రమైన సమయంలో స్నానం చేస్తే, తీర్థ విధులు నిర్వర్తిస్తే, పిండ ప్రదానములు చేస్తే, తర్పణములు చేస్తే, ఆ సమయంలో జపం చేస్తే, దానవ ధర్మాలు చేస్తే ఈ జన్మలోనే అపూర్వమైన ఫలితాలను ప్రసాదిస్తుంది అని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి.
ఆ వివరాలు జోలికి నేను ఎక్కువపోను అనుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఈ పాటికి మీరంతా వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు. అయితే ఈ ప్రత్యేకంగా ఏమిటంటే మహాక్షేత్ర సన్నిధిలో గనక స్నానం చేసేటట్లయితే అటు స్నాన పుణ్యంతో పాటు క్షేత్ర దేవతా దర్శన పుణ్యం కూడా జరుగుతుంది. దాన్ని ఇవాళ బుద్ధప్రసాద్ గారు మా అందరికీ కూడా ఏర్పాటు చేశారు. హంసల దీవిలో వేణుగోపాలస్వామి సన్నిధిలో సముద్రములో కృష్ణానది సంగమించేటువంటి భవ్యమైన దివ్యమైనటువంటి ప్రదేశంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ మేము స్నానాలు చేసి మా మేమంతా కూడాను పుణ్యం సంపాదించుకోవటానికి తగినటువంటి మార్గాన్ని ఏర్పరిచినందుకు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. బుద్ధప్రసాద్ గారు ఎన్నో కార్యక్రమాలను రూపొందించి చేస్తూ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసినటువంటిది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూచిపూడి రంగం అనేది సాంస్కృతిక రంగంలో చాలా విశిష్టమైనటువంటిది. అంతేకాదు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు చారిత్రకంగా ఆంధ్రజాతికి గర్వించదగినటువంటి ఒక మహావ్యక్తిగా అవతార పురుషునిగా ఉన్నటువంటి వారు. మహాతపస్సంపన్నులైన కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఆయన సత్యప్రభ అన్న పేరుతోటి ఆంధ్ర మహావిష్ణువుని గురించి మహాద్భుతమైనటువంటి నవల రచించారు. అటువంటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ విశేషించి ఒక్క మాట మాత్రం చెప్తాను. వేణుగోపాలస్వామి కృష్ణానది పుట్టిన చోట ఉన్నది వేణుగోపాలస్వామి. అక్కడ ఆ గోముఖంలో నుంచి కృష్ణానది ఉద్భవించినప్పుడు సత్యపర్వతాలలో అక్కడ ఉన్న దేవాలయం వేణుగోపాలస్వామి ఆలయం. మళ్ళీ అది సముద్రంలో కలిసేటప్పుడు ఉన్నది కూడా వేణుగోపాలస్వామి ఆలయమే. ఎందుకంటే కృష్ణుడే కృష్ణానదిగా అవతరించాడు, విష్ణువే కృష్ణానదిగా అవతరించాడు అని మనకు పురాణ వాంగ్మయం చెబుతున్నది. అందువల్ల ఈ కృష్ణానదికి ప్రత్యేకమైనటువంటి వైష్ణవమైనటువంటి ఒక మహాశక్తి దీన్ని ఆవేశించి ఉంటుంది. విశేషించి ఇతర క్షేత్రాలు అమరావతి, శ్రీశైలము మొదలైనవి ఎన్నో ఉన్నాయనుకోండి, ఆయా క్షేత్రాల సన్నిధిలో గనక స్నానం చేసి ఆ దేవతా దర్శనాలు చేసుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యం పొందటానికి, పాపములు పోగటానికి అక్కడ గనక ఏదైనా జపములు చేస్తే, హోమాలు చేస్తే అభీష్ట సిద్ధి తొందరగా జరుగుతుంది. ఈ పని కావాలి, ఈ ఇబ్బందులు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఇవి తీరాలి అని అనుకుంటే ఈ కృష్ణ స్నానం చేసి దివ్యక్షేత్రంలో దేవతా దర్శనం చేసుకుంటే, కొద్దిపాటి ఆకాశేపైనా జపం చేసుకుంటే అన్ని విధములైనటువంటి కోరికలు తీరే అవకాశం ఉంది. ఒక ముగింపుగా ఒక మాట చెప్తాను. ఈ కార్యక్రమం తర్వాత భువన విజయం ఏర్పాటై ఉన్నది అని చెప్పి చెప్పారు. భువన విజయం చాలా అపూర్వమైనటువంటిది. ప్రపంచ సాహిత్య వేదిక మీద నిలబడి తెలుగు సాహిత్యానికి, తెలుగు జాతికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏదైనా ఉన్నదా అని అంటే అవధానం ఒకటి, ఈ సాహితీ రూపకం ఒకటి. ప్రపంచంలో ఏ భాషలోనూ ఈ భాషలో ఉన్నటువంటి అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇవి ఏ భాషలోనూ లేవు. తెలుగు వాళ్ళని చూసి కన్నడిగులు కొంత ప్రయత్నించారు కానీ ఎక్కువగా సాగలేదు. అలాంటిదే సాహితీ రూపకం కూడా. సాహితీ రూపకం అంటే నాటకం, నాటకం కానీ నాటకం అంటే మామూలు నాటకం అంటే ఎవరో రచయిత రాస్తారు, నటించేటువంటి వాళ్ళు వేషాలు వేసుకుంటారు, ఆ దాంట్లో ఉండేటువంటి డైలాగ్స్ అన్నీ కూడా బట్టి పడతారు, పాత్రానుగుణంగా నటిస్తారు. కానీ దీంట్లో నటులు కానటువంటి కవులు పాత్రధారణం చేస్తారు, ఏ స్క్రిప్టు ఉండదు, అప్పటికప్పుడు అడిగినటువంటి వాటికి సమాధానాలు పద్యాలలో చెబుతుంటారు. చాలా అపూర్వమైనటువంటిది ఇది.